అవియస్ గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక లాభాల జోరు కొనసాగుతుంది. వారం ప్రారంభం నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ మార్కెట్ గెయిన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇవాళ ఉదయం అంత గొప్ప స్టార్ట్ లేదు కానీ, బట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, లాస్ట్ ఒక 1.5 hours నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. మళ్ళీ 10,900 పాయింట్ల మార్క్ పైన నిఫ్టీ చాలా స్థిరంగా ట్రేడ్ కావడం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ 70 పాయింట్ల లాభంతో 10,930 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. అలాగే 190 పాయింట్ల లాభంతో 36,248 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతుంది. ఇవాళ ఆల్మోస్ట్ మనకి ఎఫ్ఎంసీజీ ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను కొనుగోళ్ల మద్దతు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫర్ ది మ్యాటర్ ఇవాళ ఆటో ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మెటల్ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, ఇలా అక్రాస్ ది బోర్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఎస్పెషలీ ఈరోజు ప్రధానంగా దాని గురించి మాట్లాడుకోవాలి. మిడ్ క్యాప్ ఇండెక్స్ మనకి 1.62% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3% మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ మధ్యకాలంలో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. ఇవాళ ఫర్ ది మ్యాటర్ చూసుకుంటే దిలీప్ బిల్డింగ్ ఏకంగా 12% పెరిగింది, 500 రూపాయల మార్కును దాటింది. ఎన్సీసీ ఒకటి ఆల్మోస్ట్ 8% లాభపడింది. ఎడిల్ వైజ్ ఒకటి, సుజలాన్ ఇవాళ 23% ఏకంగా పెరిగింది. కిరీ ఇండస్ట్రీస్ ఒకటి, మిథాని లాంటి స్టాక్స్ అని కూడా అట్లీస్ట్ 5 నుంచి 10% వరకు పెరిగాయి. అదే ఈ మధ్య మైక్రో క్యాప్ స్టాక్స్ లైక్ జీవీకే, పవర్ ఒకటి, రెయిన్ ఇండస్ట్రీస్, పీసీజే, వక్రంజీ లాంటి స్టాక్స్ 10% పైగా లాభాల్లో కనిపిస్తున్నాయి. పెనిన్సులా ల్యాండ్, సింటెక్స్ ఇండస్ట్రీస్ లాంటి పెన్నీ స్టాక్స్, మైక్రో స్టాక్స్ కూడా ఇవాళ ఒక 10% పైగా లాభాల్లో ఉన్నాయి. సో ఇది కొద్దిగా వరియింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇండెక్స్ స్ట్రాంగ్గానే ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గత కొద్ది రోజు మార్కెట్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా పెరుగుతూనే వస్తున్నాయి. దీన్ని మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది కొద్దిగా బయటపడేందుకు రైట్ టైం, ఎందుకంటే మనకి రాబోయే రోజులు అనిశ్చితి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అటు యుఎస్ నుంచి మరొక నెగిటివ్ న్యూస్ వచ్చింది మన దేశానికి సంబంధించి వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే. సో ఇది ఆల్మోస్ట్ ఒక $6 బిలియన్ విలువైన దీనికి సంబంధించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి ఆ హోదా ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ 2,000 ప్రోడక్ట్స్ని మనం యుఎస్కి డ్యూటీ ఫ్రీగా ఎగుమతి చేస్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు 60 రోజుల టైం ఫ్రేమ్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఈలోపు ఇరు దేశాల మధ్య ఏదన్నా కొద్దిగా చర్చలు జరిగి అదేమన్నా అయితే మనకి ఆల్మోస్ట్ $6 బిలియన్ వరకు, ఎందుకంటే ఎగుమతి చేస్తున్నాము ఆల్మోస్ట్ అగ్రాస్ ది సెక్టర్స్ లైక్ ఆటోమోటివ్స్ అనుకోవచ్చు, ఆటో పార్ట్స్కి సంబంధించిన వాటిలో. బట్ వాటన్నిటి కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్ది కీన్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం యుఎస్ నుంచి వస్తున్న న్యూస్ కూడా చూసుకోవాలి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో టెక్ మహీంద్రా, ఎలాంటి ఇన్ఫోటెక్ ఉన్నాయి. అది కాకుండా ఇవాళ ఆటో ప్యాక్లో టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రమోటర్స్ స్టేక్ పెంచుకున్నారు ఈ మధ్య ఫాల్లో, 7% వరకు పెరిగింది. ఐషర్, అశోక్ లేలాండ్, హీరో మోటార్స్, ఎక్సైడ్ కూడా 3 నుంచి 5% దాకా పెరిగాయి. స్టీల్ ప్యాక్లో జిందాల్ ఒకటి, హింద్ కాపర్, నాల్కో, మొయిల్, సెయిల్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ దీనికి సంబంధించి. ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ అవుట్ $6 బిలియన్ అని ఇవాళ ఒక ట్రేడ్ సెక్రటరీ కూడా, కామర్స్ సెక్రటరీ కూడా చెప్తున్నారు. మేబీ ఇప్పటికిప్పుడు అది అయిపోయేదేం కాదు, 60 డేస్ మనకు టైం కూడా ఉంది. సో ఇలాంటి హెడ్విండ్స్ ఉన్నాయి. మనకి ఎలక్షన్స్ మేబీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో డేట్స్ అనౌన్స్ కావచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరుగుతున్నాయి, ఇది కొద్దిగా వరియింగ్గా ఉంది. మీరు ఎలా చూస్తారు దీన్ని? యా బేసిక్లీ అది హెడ్విండ్స్ అంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగేవేనండి. వెదర్ ఇట్స్ డొనాల్డ్ ట్రంప్, ఆయన ఇమీడియట్లీ యూనో అన్ని దేశాల మీద, గతంలో మనం చైనాతో ఆయన 25% టారిఫ్స్ మొదలుపెట్టి తర్వాత నెగోసియేషన్స్కి వెళ్ళి, సో ఇట్స్ ఐ థింక్ ఏ బిట్ ఆఫ్ అండర్ డ్యూరేస్ ఏమన్నా వీళ్ళు సైన్ చేయిస్తున్నారా వేరే కంట్రీస్, దట్ వీ హ్యావ్ టు సే. బట్ ద ఓవరాల్ ట్రేడ్ చూసుకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ వీల్ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ ఇట్ అట్ ఇన్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 మనం కాస్ట్ తగ్గించుకుని ఇంకా వీ హ్యావ్ టు బికమ్ మోర్ ప్రాఫిటబుల్. బట్ టారిఫ్స్ మనకి హై టారిఫ్ ఏరియా అని చెప్పి గతంలో వాళ్ళు చెప్పారు. బట్ ఆ కోవలో చూస్తే బట్ మనకి హార్లీ డేవిడ్సన్ ఒక బెస్ట్ కేస్ అండి. గతంలో మనం చూసాము మోటార్ సైకిల్స్ కానివ్వండి, అండ్ చైనాలో యూనో ప్యాసింజర్ కార్స్కి వాళ్ళు అమెరికన్ ఎక్స్పోర్ట్స్ కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఇంపోర్ట్కి అలౌ చేయాలని చెప్పి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియన్ గూడ్స్ విచ్ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్ ఇన్ అమెరికా, సో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ గూడ్స్ కూడా ఏ ఆన్షన్ లేకుండా వేరే కంట్రీస్ ఇంపోర్ట్ చేయాలని. ఇవి నథింగ్ బట్ ప్రెషర్ టాక్టిక్స్ అనే చెప్పాలి. రాన్ రాను మేబీ అనదర్ 1-1.5 years ఈయన టర్మ్ ఉంది, ఈ లోపల ఎటువంటి మార్కులు వస్తాయో తెలియదు మనకి. బట్ కరెన్సీ ఈజ్ ద మేజర్ ఇష్యూ చైనాకి చూస్తే, ఇట్స్ కరెన్సీ అండ్ ఇట్స్ వేజెస్.
సో ఈ విషయంలో మనం డెఫినెట్లీ వీఆర్ గెయినింగ్ గ్రౌండ్ రాదర్ దెన్ చైనా అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇంకా వేజ్ రేట్స్ కంపేర్ చేసుకుంటే వీఆర్ వే బిహైండ్ చైనా. సో ఈ కోణంలో మనం అట్లీస్ట్ రూపీ డాలర్ ప్యారిటీ కొద్దిగా బాగుండి ఒకవేళ ఇదే రేట్లో మనకి క్రూడ్ కంటిన్యూ అయితే మాత్రం వాట్ ఎవర్ డొనాల్డ్ ట్రంప్ సేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టారిఫ్స్ ఆర్ ఇటువంటి దానికి వీ డోంట్ హ్యావ్ టు వరీ. ఇండియన్ ఇండస్ట్రీ విల్ లెర్న్ టు డెఫినెట్లీ యూనో ప్లే ఇట్స్ గేమ్ వెరీ వెల్. ఇప్పుడు మనకి ఈరోజు మనకి లాస్ట్ ఫ్రైడే రెండు రోజులు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా ర్యాలీ వచ్చింది. ఐ థింక్ డెఫినెట్లీ యూనో ఈ మనకి బార్డర్ ఫ్రంట్లో కొద్దిగా నెగిటివ్ న్యూస్ అంతా అయిపోయింది అండ్ అది పొలిటికలీ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ అని అందరూ ఊహిస్తున్నారు. కాబట్టి దెర్ ఇస్ డెఫినెట్లీ సమ్ బయింగ్ గోయింగ్ ఆన్ అండ్ 30-50% పడ్డ స్టాక్స్ కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో బయింగ్ జరుగుతుంది. సో షుడ్ వన్ జంప్ ఇన్ టు బయింగ్ స్టాక్స్? ఐ డోంట్ థింక్ సో అండి. మనం డైలీ చెప్తూనే ఉన్నాం కొద్ది కొద్దిగా స్టాగర్డ్ మానర్లో బయింగ్ చేయమని. సో ఇఫ్ సంబడీ హ్యాస్ బాట్ మేబీ ఇన్ ద లాస్ట్ వన్ వీక్ ఆర్ సో ఎక్కడైనా 10-15% రైజ్ వస్తే మాత్రం ఫాస్ట్గా ఐ థింక్ దే షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ మళ్ళీ ఈ లోపల మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో ఒకటి కాకపోయినా ఇంకో స్టాక్ దొరికే అవకాశం ఉంది. డోంట్ జంప్ అట్ ఎవ్రీ రైజ్ అండ్ దెన్ బై. స్టాగర్డ్గా ఒక ప్రాసెస్ డ్రివెన్ బయింగ్ చేస్తే మాత్రం ఇట్ విల్ ఆల్వేస్ బీ పాజిటివ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అని చెప్పాను. వీ స్టిల్ కంటిన్యూ టు హ్యావ్ ద సేమ్ వ్యూ. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు. వాళ్ళు మెటల్ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టీల్ ప్యాక్ ఎస్పెషల్లీ ఆటో ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ 1.5-3% దాకా పెరిగాయి. ఎనీ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఈ టైంలో కనిపిస్తున్నాయా? చూడండి, అంటే ఇప్పుడున్న మార్కెట్లో సడన్గా లాస్ట్ ఒక 15 డేస్కి ఇప్పటికి చాలా చేంజెస్ అనేది వచ్చాయండి మార్కెట్లో. అంటే ఇన్ని రోజులుగా మనకి లాక్ 5-6 నెలలుగా చూస్తుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కంప్లీట్గా అసలు బయ్యింగ్ అనేది లేదు. అయితే లాస్ట్ ఒక 15 డేస్గా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్య అటు జియోపొలిటికల్ టెన్షన్స్ కాస్త అది పాజిటివ్గా మనకి ఇండియాకి పాజిటివ్గా, మరి ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ రాను రోజుల్లో కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అని లాస్ట్ కొన్ని రోజులకు వస్తున్న వార్తలు అనేది మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకుంది. దాని కారణంగా ఈ విధమైన ర్యాలీ అనేది ఒక్కసారి ఆల్ ఆప్షన్గా బేర్ కంప్లీట్ బేర్ మార్కెట్ అండి. మరి ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కంప్లీట్ బేర్ మార్కెట్ ఈ రోజులు మనం చూసాము. అది కాస్త రివర్స్ అయ్యే ట్రెండ్ ఒక పాజిటివ్లోకి జోన్లోకి వచ్చాము లాస్ట్ కొన్ని రోజులుగా. అయితే ఈ రోజుగా మరి ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అంటే బాగా పడి ఈ మధ్యకాలంలో ఒక 100 రూపాయల స్టాక్ 20 రూపాయలు 30 రూపాయలకు వచ్చిన స్టాక్స్ని మనం బీట్ అండ్ డౌన్ స్టాక్స్గా పరిగణిస్తుంటాం. అటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు టాప్ గెయినర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సుజిలాన్ కానీ టాప్ గెయినర్ ఈరోజు, జేపీ అసోసియేట్స్, రెప్కో, తర్వాత ఎన్సీసీ ఇటువంటివన్నీ కూడా బాగా పెరిగాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా మార్కెట్ ఇదే విధంగా ఉండొచ్చు. దీనితో న్యూస్ రిలేటెడ్ గమనించమంటాను. నిఫ్టీ ప్రస్తుతానికి రెసిస్టెన్స్ జోన్కి దగ్గర మనకి వచ్చింది 10,952-960 అనేది రెసిస్టెన్స్ జోను. బట్ మనకి నిఫ్టీని పక్కన పెడితే స్టాక్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. మిడ్ క్యాప్లో మరీ ముఖ్యంగా మంచి బయింగ్ అనేది కనపడుతుంది. షార్ట్ టర్మ్కి ఇటువంటి స్టాక్స్ లైక్ ఎన్బీసీసీ లాంటివి కొంచెం అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. తర్వాత ఫెడరల్ బ్యాంక్ లాంటి దాన్ని కూడా ఎవరి డిప్స్లో కూడా ఒకటి బయింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి. తర్వాత జైన్ ఇరిగేషన్లో కూడా మంచి లాస్ట్ ఫ్యూ డేస్గా మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. మరోవైపు షార్ట్ టర్మ్కి సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఐటీ కంపెనీస్ని సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తానండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైతే మనకి అవుట్ పర్ఫామ్ చేశాయో, అంటే మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా పెరుగుతూ వచ్చిన స్టాక్స్ లైక్ టెక్ మహీంద్రా కానివ్వండి, అటు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఈ మూడు కూడా ర్యాలీ కొంచెం షార్ట్ టర్మ్కి అయితే ర్యాలీస్ అయితే ఆగిపోయినట్టు అనుకోవచ్చు. ఈ మూడిట్లో కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను ట్రేడింగ్ పరంగా. టీసీఎస్ మరి ముఖ్యంగా బాగా వీక్ ఉంది. ఇది 1980 పైకి వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసి, క్లోజర్గా 2000 పైకి వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసి 2060 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఎందుకంటే ఇది ఫర్దర్గా మరింత వీకే 1920 తర్వాత 1860 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఎనీ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ పాయింట్లో ఉన్నాయా కొద్దిగా షార్టింగ్ చేసుకునేందుకు ఏమన్నా? చూడండి, మన రీసెంట్ చార్ట్ ప్యాటర్న్స్ కనుక గమనించినట్టయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ మూడు ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి, దాని కింద ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే.
కాబట్టి నా ఉద్దేశంలో ఈ మూడు ఇండెక్స్లు కలిపి ఒకసారి రివర్సల్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లో ఉంది, అది కాకుండా కౌంటర్ ట్రెండ్ అనేది మనకి ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి రివర్సల్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకు టెక్నికల్ చార్ట్స్లో గమనించిన కొద్దిగా నెగిటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్ పొజిషన్స్లో ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఎప్పుడైనా మార్కెట్స్లో రివర్సల్ అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో అది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కొద్దిగా స్విఫ్ట్ మూమెంట్స్ అనే మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి మూమెంట్స్ని తట్టుకోవాలంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా రీసెంట్గా ఆటో స్టాక్స్లో కొద్దిగా బౌన్స్ అనేది ఈరోజు చూస్తున్నాం. అది ఇంకా కపుల్ ఆఫ్ డేస్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఆటోలో లాంగ్ పొజిషన్స్ తీసుకున్న లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే టైంలో మనకి నెక్స్ట్ ఒక ఐటీ స్టాక్స్లో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ డౌన్ సైడ్ మూమెంట్కి ఐటీ స్టాక్స్ కొద్దిగా ప్రెజర్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పొజిషనల్ పరంగా ఐటీ స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు. ఓకే, అది టెక్నికల్ వ్యూ. ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ ఉన్నారు. గుంటూరు నుంచి ఫస్ట్ కాలర్ శ్రీనివాస్. అడగండి శ్రీనివాస్. కేఆర్బిఎల్ ఎల్టీ ఫుడ్స్ ఎంత కాలానికి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ తీసుకుంటే ఇప్పుడు 6 మంత్స్ టైం పడుతుంది. కేఆర్బిఎల్ అండ్ ఎల్టీ ఫుడ్స్ అంటే ఈ రెండిట్లో ఏది మంచిది అనేది అనే దానికన్నా, అంటే రెండు కూడా ఓకేనండి, రెండు కూడా సేమ్ సెగ్మెంట్లో ఉన్నాయి. అయితే గమనించాల్సింది అంటే రెండిట్లో కూడా మనకి ఒక తేడా గమనించాలండి. ఒకటేమో బాగా పెరిగిన, ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాకు, ఇంకోటేమో బాగా అంటే 52 వీక్ మల్టీ ఇయర్ లోస్కి వచ్చిన స్టాక్ అండి ఎల్టీ ఫుడ్. కాబట్టి రెండు కూడా బెటరే అనిపిస్తుంది. నెక్స్ట్ 6 మంత్స్ విత్ మీరు బెటర్ ఏంటంటే మీరు రెండిట్లో 50-50% ఇన్వెస్ట్ చేయండి అండి. రెండిట్లో నెక్స్ట్ 6 మంత్స్ కోసం ఆల్రెడీ మనకి ఇప్పుడే చిన్న ర్యాలీ అనేది ఒకటి స్టార్ట్ అయింది. బట్ 6 మంత్స్ అనే వ్యూ అనేది, అంటే ఈ నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్కి వస్తున్న ర్యాలీ అనేది అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 6 నెలలు కూడా ఇదే విధంగా ట్రెండ్ అనేది ఉంటుంది అయితే మనం అనుకోమండి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికైతే రెండిట్లో 50-50% మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి దామోదర్ మరో కాలర్. హలో, అడగండి దామోదర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఇది ఫెడరల్ బ్యాంక్ అండ్ వేదంతా ప్రెసెంట్ ఉన్న ప్రైస్ తో షేర్ తీసుకోవాలనుకుంటున్నాను. సజెషన్స్? ఫెడరల్ బ్యాంక్ అండ్ వేదంతా ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఇప్పుడు తీసుకుంటే మీరు? షార్ట్ టర్మ్ అండి, 3 మంత్స్. ఓకే, ఫెడరల్ బ్యాంక్ అండ్ వేదంతా. ఫెడరల్ బ్యాంక్ రీసెంట్గా కొద్దిగా బౌన్స్ వచ్చినా అది ఆల్మోస్ట్ కొద్దిగా ఫెయిల్ అయిందండి హైయర్ లెవెల్స్లో. అంటే 100 రూపీస్ని బ్రేక్అవుట్ చేయడంలో కొద్దిగా విఫలమై మళ్ళీ డౌన్ సైడ్లోకి వచ్చింది. సో టెక్నికల్ ఇండికేటర్స్ అయితే ఇంకా సెల్ సైడే ఉన్నాయి. కాబట్టి షార్ట్ టైం మీరు ఇంకా తక్కువ టైం మీరు డ్యూరేషన్ చెప్తున్నారు, ఆ టైంలో మేజర్గా అప్ సైడ్ అన్నది వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ని మీరు వెరీ లాంగ్ టైం అయితేనే లాంగ్ పొజిషన్స్ కోసం ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మాత్రం షార్ట్ టైం కోసం అవాయిడ్ చేయండి. దాంట్లో వేదాంత విషయానికి వస్తే దీంట్లో ఆల్మోస్ట్ 150 దగ్గర ఒక షార్ట్ టైం సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక టెక్నికల్ బౌన్స్ లాంటిది. షార్ట్ టైం మీరు అన్న పాయింట్ ఆఫ్ టైంలో వేదాంత కొద్దిగా అట్రాక్టివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీ వేదాంతలో లాంగ్స్ బిల్డప్ చేసుకున్న రీసెంట్ లోయర్ లెవెల్స్ 140-145 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. ఒంగోలు నుంచి సుధాకర్ మరకాల. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి సుధాకర్. ఫెడరల్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ గురించి చెప్తున్నారు, ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు తీసుకుంటే? మధ్య బాగా ఫెడరల్ బ్యాంక్ మీద స్టేక్ లేదంటే ఏ బ్యాంక్ లో మీకు ప్రమోటర్ స్టేక్ కనిపించండి, ఎక్సెప్ట్ మేబీ కోటక్ బ్యాంక్ లో కొద్దిగా కనిపిస్తుంది. అలా 1 or 2 banks తప్పించి బ్యాంక్స్ లో ప్రమోటర్స్ అంటూ ఎవరు ఉండరు. ఇట్స్ ఆల్ మేనేజ్డ్ బై వెరీ ప్రొఫెషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఆ కారణం వలన నెవర్ గో బై ప్రమోటర్ స్టేక్ ఇన్ ద బ్యాంక్. యాక్చువల్లీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈవెన్ కోటక్ గారు కూడా దే హ్యాడ్ టు రెడ్యూస్ ద స్టేక్ బిఫోర్ డిసెంబర్, బట్ వాళ్ళు అదే దోహలో ఉన్నారు. దే హ్యావ్ టు రెడ్యూస్ ద స్టేక్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ప్రమోటర్ స్టేక్ డస్ నాట్, అది వర్తించదు బ్యాంక్స్కి. ఫెడరల్ బ్యాంక్ ఓకే, ఆన్ డిప్స్ యూ కెన్ బై, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ సౌత్ ఇండియా బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ స్మాల్ బ్యాంక్స్ అన్నీ కూడా
రాబోయే రోజుల్లో కొద్దిగా ఎన్పిఏ ప్రాబ్లం తగ్గి దే కెన్ ఇంప్రూవ్ ద నెట్ మార్జిన్స్ డెఫినెట్లీ దే విల్ డూ వెల్ అండ్ బట్ డిక్లైన్స్లో తీసుకోండి హైలీ లిక్విడ్ స్టాక్స్ కాబట్టి ట్రేడింగ్ ఎక్కువ అవుతుంది అదొకటి గమనించండి. అనంతపురం నుంచి కుమార్ మరో కాల్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. జేకే పేపర్ 160లో ఉన్నాయి సార్ నా దగ్గర. ఎస్ బ్యాంక్ 190లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమన్నా అమ్మేసి తర్వాత లోయర్ లెవెల్ ఏమైనా కొనొచ్చు సార్ ఇవి షార్ట్ టర్మ్ కోసం 3 మంత్స్. ఎస్ బ్యాంక్ అండ్ జేకే పేపర్ చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడే చాలా రోజుల తర్వాత ఈ మిడ్ క్యాప్ లో ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. కాబట్టి ఈ అప్ ట్రెండ్ కొనసాగుతున్నంత కాలం మీరు కంటిన్యూ చేయండి. మరి ముఖ్యంగా జేకే పేపర్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు ఇది పెద్దగా మిగతా మిడ్ క్యాప్ లాగా పెద్దగా పడలేదు, పెద్దగా పార్టిసిపేషన్ కూడా ఈ స్టాక్లో ఉండదండి, చాలా స్లోగా ఉంటుంది ఈ స్టాకు. బట్ ఇప్పుడే ఒక 8% ర్యాలీ దాకా రావడం చూస్తున్నాము, దగ్గరగా 5% ర్యాలీ వస్తుంది వచ్చింది ఈరోజు. నేను కూడా ఒక బౌన్స్ అనేది స్టాక్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 140 రెసిస్టెన్స్ అది కూడా దాటింది కాబట్టి నేను కూడా క్లోజర్గా 160 లెవెల్స్, 164 దాకా రావచ్చు. మీరు షార్ట్ టర్మ్ అయితే క్లోజర్గా 160 దాటినాక అమ్మండి దీన్ని అయితే. ఇంకా ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ కూడా మళ్ళీ మీరు అమ్మేసి మళ్ళీ లోయర్ లెవెల్లో కొంటాను అంటే అది మీకు ఆ స్కిల్స్ మీ దగ్గర ఉంటే అట్లా పెరుగుతున్నప్పుడే మీరు అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ కరెక్షన్స్ నెక్స్ట్ నేను కూడా మన అవకాశాలు వస్తాయండి మార్కెట్లో, డెఫినెట్గా వస్తాయి. కొనుక్కోవడం బెటరే. 244 అనేది దీనికి రెసిస్టెన్స్ అండి, అది దాటితే 260 దాకా వెళ్ళవచ్చు. ఒకవేళ దాటలేని పరిస్థితుల్లో మళ్ళీ ఇది క్లోజర్గా 220 ఆర్ 212 దాకా రావచ్చు. వైజాగ్ నుంచి రవికుమార్ మరో కాలర్. హలో, అడగండి రవి. సార్ ఈ జయంత్ ఆగ్రో ఆర్గానిక్స్ అది నేను 400 రూపీస్ లో కొన్నాను సార్, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. అది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయడానికి కావాలి జయంత్ ఆగ్రో. యూ కెన్ హోల్డ్ అండి, ఎందుకంటే ఇట్స్ ఎ స్మాల్ ఈక్విటీ కంపెనీ బట్ రిలేటివ్లీ డీసెంట్ కంపెనీ ఉంది. సో మీరు ఇటువంటివి బాగా ఇల్లిక్విడ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి మీకు బై అండ్ సెల్ ప్రైస్లో డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ క్వాంటిటీ ఇటువంటి వాటిలో ఎక్కడైనా జంప్స్ వస్తే మాత్రం యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి. అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, యూ క్యాన్ హోల్డ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేస్తే వెళ్ళండి. చంద్రశేఖర్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, బ్యాంక్ నిఫ్టీ 27440లో 2 లాట్స్ సెల్ చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 27440 బ్యాంక్ నిఫ్టీ సెల్. ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ బై అండ్ డిప్స్ అని అనుకున్నామండి. ఈవెన్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్ జోన్లో నుంచి స్ట్రాంగ్ జోన్లోకి వచ్చింది. మీరు 27,000 క్లోజర్గా 440 ఆ లెవెల్లో మీరు చేశారు, పెద్దగా పెరగలేదు. బెటర్ ఏంటంటే తీసేసేయండి అండి. మార్కెట్లో మీరు ఎప్పుడు కూడా ఎగ్నెస్ట్ ట్రెండ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, నెక్స్ట్ డిప్లో తీసేయండి. ఎందుకంటే వీక్ ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక పాజిటివ్ అంశంగా మనం పరిగణించాలి. ప్లస్ ఇది ఇప్పుడు వస్తున్న ర్యాలీ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం చెప్పలేమండి. మార్కెట్లో ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికైతే ఎవరీ డిప్లో బ్యాంక్ నిఫ్టీ బై అని చెప్తాను. మీరు పెద్దగా మీరు తీసుకున్న దగ్గర నుంచి పెద్దగా బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెరగలేదు కాబట్టి ఈరోజు రేపట్లో కరెక్షన్స్ వస్తే మీరు తీసేసేయండి. లేదా 27,200 సపోర్ట్ అండి. ఇమీడియట్ రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే 27,600 నుంచి 700 మధ్యలో షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉందండి. వెంకట్ అడుగుతున్నారు ఎల్ఎన్టీ టీసీఎస్ వీటిని ఫ్యూచర్స్లో సెల్ చేయొచ్చా? ఇప్పుడు ఎల్ఎన్టీ అండ్ టీసీఎస్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా? టీసీఎస్లో అయితే మీకు సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది. సో ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్లోనే ఉంది కాబట్టి మీరు టీసీఎస్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళచ్చు. సో అదే టైంలో ఎల్ఎన్టీ గమనిస్తే కనుక ఎల్ఎన్టీలో షార్ట్ సెల్లింగ్ అయితే ప్రస్తుతానికి అనుకూలంగా లేదు. సో మీరు కొద్దిగా వెయిట్ చేసి దీంట్లో షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే 1250 ఆ స్పాట్ లెవెల్ కింద ట్రేడ్ అయిన తర్వాత మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్ళమని చెప్తాను. ప్రజెంట్ మాత్రం కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎల్ఎన్టీలో షార్ట్స్ని అవాయిడ్ చేయండి, టీసీఎస్లో కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, పవన్ కుమార్ అడుగుతున్నారు ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట ఇప్పుడే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా యాక్టివిటీ బిల్డప్ అవుతుంది కదా, ఈ టైంలో ఏదైనా స్టాక్స్ యావరేజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ బెటర్ స్టే అవే అంటారా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ గత ఆల్మోస్ట్ 1 week 10 days నుంచి చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఉంది. ఈవెన్ జియో పొలిటికల్ టెన్షన్స్ టైంలో నిఫ్టీ వీక్గా ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం ఎక్కడ వాటి పరుగు ఆగలేదు. నో బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ స్టాక్ అనేదండి. ఇట్స్ ఎ వెరీ జనరిక్ క్వశ్చన్ కాబట్టి చాలా జనరల్గా ఆన్సర్ ఇవ్వడం కూడా చాలా ఇట్స్ డిఫికల్ట్. సో కొనొచ్చా అంటే స్ట్రాంగ్ స్టాక్స్ కొనమని మనం లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నాం. బట్ ఇన్ ఎ స్టాగర్డ్ మనం అంటే మంత్లీ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో చేసేవాళ్ళు కాకుండా డైరెక్ట్ మార్కెట్లో కొన్న వాళ్ళు కొనదలుచుకునే వాళ్ళు కూడా
మేబీ వన్ ఆర్ టూ ప్రైస్ పాయింట్స్లో బిఫోర్ ఎలక్షన్ కొంటే, తర్వాత పోస్ట్ ఎలక్షన్ ఎటువంటి మనకి పరిణామాలు వచ్చినా కానీ ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ డిప్ యూ కెన్ బై మోర్ అని చెప్పాను. సో ఆ కారణం వలన స్ట్రాంగ్ స్టాక్స్ మెల్లిమెల్లిగా కొనొచ్చండి, బట్ ఒకవేళ మిస్ అయిపోయినా లాస్ట్ వన్ వీక్ 10 డేస్లో నథింగ్ టు వరీ అబౌట్ అండి. సో యూ విల్ గెట్ మెనీ ఆపర్చునిటీస్ ఈవెన్ బిఫోర్ ఎలక్షన్ కూడా, నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తాయి. ఇది బాగా బీటన్ డౌన్ స్టాక్స్ నుంచి దే మైట్ హావ్ గాన్ అప్ బై 10-15%, బట్ అవి కూడా కొద్దిగా కరెక్ట్ అవుతాయి. సో కరెక్షన్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో మినిమం బిఫోర్ ఎలక్షన్ కొనండి. దాని తర్వాత ఏదన్నా బై ఛాన్స్ అన్టూవర్డ్ ఇన్సిడెంట్ వచ్చి స్ట్రాంగ్ డిప్ వస్తే యూ కెన్ బై మోర్. రూపాండ్ కంపెనీ 295లో 500 షేర్స్ తీసుకున్నారట శ్రీరామ్, ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? రూపాండ్ కంపెనీ మధ్య కూడా ఇది కూడా పెద్దగా పడలేదు ఫర్ ది మ్యాటర్ ఈ మధ్య మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫాల్లో చూస్తే. అంటే ఇవన్నీ యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ ఎ 2-year history, 2 ఇయర్లో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి, 600 దాకా వెళ్ళి బాగా పడ్డది. సిమిలర్లీ యూనో సేమ్ అండర్గార్మెంట్ సెగ్మెంట్లో ఇఫ్ యూ టేక్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద స్టాక్స్ మనం పేజ్ ఇండస్ట్రీస్ కూడా 36,000 దాకా వెళ్ళి 20,000 దాకా పడ్డది. సో డెఫినెట్లీ ఈ రేట్ల నుంచి పెద్దగా కిందికెళ్ళే అవకాశం కనిపించలేదండి. కొద్దిగా మధ్యలో వాళ్ళకు కూడా జిఎస్టీ కానివ్వండి, లేకపోతే డిమానిటైజేషన్, ఇవన్నీ క్యాష్ బేస్డ్ బిజినెసెస్ B2C కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడ కొంచెం కొనండి. రూపాయి కంపెనీ కూడా 2 కంపెనీస్తో వాళ్ళు టైఅప్ ఎంటర్ అయ్యారు, FC UK అని ఒకటిను, అండ్ దెర్ ఆర్ 2 కంపెనీస్ అండర్ గార్మెంట్ సెగ్మెంట్లో అండ్ కొద్దిగా హై స్ట్రీట్ ఫ్యాషన్లో కూడా. సో ఈ రేట్లో కొద్దిగా కొనండి, దేర్ క్యాన్ బి ఎ 10% కరెక్షన్ నో 10-15%, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. అట్లీస్ట్ హ్యావ్ ఎ 2-year view. ఇవన్నీ ఇల్లిక్విడ్ కౌంటర్స్ కాబట్టి ఒకటే 1 or 2 డేస్లో దెర్ కెన్ బి స్ట్రాంగ్ స్పర్ట్, 10-15% అలా వచ్చే అవకాశం ఉంది. సో స్లోగా అక్వైర్ చేయండి, ఇట్స్ డీసెంట్ కంపెనీ టు బై నౌ. ఓకే, ఇంకా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.